హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్యా క్రియేషన్స్. ఈరోజు నేను చేస్తున్న వీడియో తెలంగాణ స్టైల్ సర్వపిండి అండి. ఇది తెలంగాణలో చాలా ఫేమస్, కానీ అందరికీ కరెక్ట్గా తెలియదు ఎలా చేసుకోవాలో. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం నేను 3 కప్పుల బియ్యం పిండి తీసుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్స్ జీలకర్ర వేసుకున్నాను. 1 టేబుల్ స్పూను ఓమా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. ఓమా డైజెషన్కి చాలా మంచిదండి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసుకోవాలి. మీ కారం ఎక్కువ తింటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1-2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలండి కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువే ఉల్లిపాయలు పడతాయండి, ఉల్లిపాయతోనే టేస్ట్ వస్తుంది. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కరివేపాకు అండి, 1-8 రెబ్బల కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకే ఎక్కువే వేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. పిండిని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్తోనే కలుపుకోవాలి పిండిని. కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలండి, చేయి పెట్టొద్దు. ఫస్ట్ కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేతితో కలుపుకోండి. 1 హాఫ్ అవర్ పచ్చిశనగపప్పు ఇంకా పెసరపప్పు వాటర్లో నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఈ పప్పులు ఇందులో వేసుకోవాలి. ఇది కూడా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. అందులోంచి కొంచెం రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. కొంచెం పోర్షన్ తీసుకోవాలి. ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని రబ్ చేసుకోవాలి. ఆ పిండి ముద్దను ఇందులో పెట్టుకొని రోటీలాగా ఉతుక్కోవాలండి. ఇలా ఉతుక్కోవాలి. ఇలా మొత్తం ఉతుకున్న తర్వాత ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుంటే రోటీ బాగా కాలుతుంది. ఇందులో కొంచెం నూనె వేసుకోవాలండి. హోల్స్లో వేసుకోవాలి నూనె. అన్నిట్లలో బాగా వేసుకొని చుట్టూ కూడా కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఈ పాన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు కాల్చుకోవాలి. మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా కాలుతుందండి, చూసుకోవాలి. 1 ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. దీన్ని పెరుగుతో కానీ మామిడి పండు రసంతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మీ సర్వపిండికి అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. చాలా బాగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా వీడియో చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది.